మన తలపై ఉండే వెంట్రుకలు ఏకకాలంలో రెండు రకాలుగా ఉపయోగపడతాయి పరిసరాల్లో ఉన్న ఉష్ణాన్ని బాగా గ్రహించి శరీరంలోకి చేరకుండా చేసే మంచి ఉష్ణ ఉష్ణగ్రహణిగానూ శరీరంలో విడుదలైన వేడి త్వరితంగా వాతావరణంలోకి పంపగల మంచి ఉష్ణ ఉద్గారిణిగాను అవి పనిచేస్తాయి మరి ఆ వెంట్రుకలకు నల్లని రంగు ఎలా వచ్చింది చర్మంపైపొర కిందున్న డెర్మిస్ అనే పొరలో కేశ గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథులు తెల్లగా నెలాంధారంలా ఉండే ప్రోటీను తీగల్ని ఉత్పత్తి చేస్తాయి ఆ ప్రోటీను తీగల తయారీ సమయంలోనే కేశ గ్రంథులకు దగ్గరే ఉన్న కణాల్లోని మెలనిన్ అనే నల్లని వనరేణువులు ఆ ప్రోటీను అణువుతో వేసుకుంటూ వెంట్రుకతో పాటు బయటపడతాయి అందువల్లనే తెల్లగా ఉండవలసిన వెంట్రుక ప్రోటీను తీగ నల్లగా కనిపిస్తుంది ఈ మెలనిన్ రేణువులకు సాధారణ కాంతినే కాకుండా అరుదుగానెనా సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల్ని కూడా శోషించుకునే లక్షణం ఉంది వెంట్రుకల ఉత్పత్తి ఆగకున్న మెలనిన్ రేణువులు సరిగా ఉత్పత్తి కాకుంటే వయసు చిన్నదైనా తెల్లని వెంట్రుకలే తలపై ఉంటాయి వృద్ధాప్యంలో ఈ మెలనిన్ రేణువుల ఉత్పత్తి తక్కువ అవుతుంది కాబట్టి ముసలివారి వెంట్రుకలు తెల్లబడతాయి సౌరకాంతి అధికంగా లేని పశ్చిమోత్తర ప్రజల వెంట్రుకలు కూడా తెల్లగా ఉంటాయి ఐ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది